నో ఏ తెలుగుదేశం నాయకుడిని చూసి వాళ్ళని బలియుడు బలి చేయాలని ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను నమ్ముతున్నానని డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది. ఎవరు ఎవరిని ఒకరిని పట్టుకోవాలా ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు చాలామంది పార్టీ కార్యకర్తల్ని, రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి. ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడలో జరిగిన ఇన్సిడెంట్కి డెఫినెట్గా తెలుగుదేశం కార్యకర్తను తెలుగుదేశం నాయకుడిని 100% ఇరికిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలమో రేపు పొద్దున్నే ఎవరినో ఒకరిని తీసి మీడియా మీద చూపించి ఇతనే హత్యా ప్రయత్నం చేశాడని 307 కేసు పెట్టబోతారు. యా ఎనీ అదర్ క్వశ్చన్స్? విమలారెడ్డి యా ఎవరికి దాని తర్వాత హల్లెలూయా అని చెప్పలా? హల్లెలూయా సునీత్ మేడం గారు, హల్లెలూయా విమలా గారు, ఏదో ఒక పని చెయ్యండి మీరు, యేసు ప్రభు ప్రచారం చెయ్యండి, బైబిల్ చదవండి, పేద ప్రజలకు ప్రార్థన చెయ్యండి, వాళ్ళు మేలు కోరండి, ఏదో ఒక పని చేయండి. మీరు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా? అయ్యి వదిలేసేయండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి, మేము ఆహ్వానిస్తున్నాం. అంతేగాని ఒక పక్క మీరు పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తారు, ఒక పక్క బైబిల్ గురించి చెప్తారు, మంచి వాక్యాలు ప్రజలకు చెప్తున్నారు, కానీ ఏదో ఒక పని. ఆర్ యు అ పాలిటిషియన్ ఆర్ డు యూ సే ద వర్డ్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్? చూస్ వాట్ యు వాంట్, చూస్ బిట్వీన్ ద టూ. ఈదర్ యు ఆర్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఆర్ యు ఆర్ ఎ పాలిటిషియన్. వాట్? నువ్వు ఒక మెసెంజర్ అయితే ఆ పనిలో ఉండు, నువ్వు ఒక పాలిటిషియన్ అయితే రా, అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఆయన అమాయకుడు, నువ్వు మీరు చెవులో పువ్వు పెట్టుకొని ఉన్నారని మేము అంటాము. ఇప్పుడు ఏం విమలమ్మ, అక్కగారు ఆంటీ గారు మీరు చెవులో పువ్వు పెట్టుకొని మాట్లాడుతున్నారమ్మా, దొంగ ఎవరు, దొర ఎవరు, కళ్ళు తెరిచి చూడమని విమలా ఆంటీకి చెప్తా ఉన్నా. వైఎస్ విమలా ఆంటీ యా ఎనీథింగ్ ఎల్స్? తెలిసినా బయట చెప్పలేరు కదా. ఆమె ప్రార్థనలో చేసుకునేటప్పుడు చెప్తా ఉంటుంది, ఆ దొంగ నేను బయట చెప్పలేకుండాను, ప్రభువా ప్రభువా ఆ దొంగ ఎవరో నాకు తెలుసు ప్రభువా, నాకు తెలుసు నీకు తెలుసు ప్రభువా, కానీ నన్ను బయటకు వస్తే నేను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభువా అని చెప్పలేకుండా నన్ను క్షమించని ఎన్నిసార్లు ప్రార్థనలో చెప్పిందో మనకైతే తెలీదు, కానీ చెప్పింది అని నేను అనుకుంటున్నా. ఆమెకు తెలీదా? యా ఎనీథింగ్ ఎల్స్? అసలు కేసు పెట్టాల్సింది రోజా గారు బయటకు వచ్చారా? అసలు కేసు పెట్టాల్సింది రోజక్క మీద, అద్భుతం ఆంధ్ర. కేసు పెట్టాల్సింది రోజక్క మీద, ఆడుతాం ఆంధ్రాలో ఆమె నేర్పించిన పాటలు బ్రహ్మాండంగా పనికొచ్చాయి. సూపర్ బౌలింగ్ చేసి నేర్పించింది, చూసావా? 200 మీటర్లలో 3 వికెట్లు, 200 మీటర్స్ 2 eyes 1 leg, అంటే 200 మీటర్స్లో బౌలింగ్ చేస్తే 2